నమస్తే అండి. నిన్ననే మా ఇంటికి ఇద్దరు బంధువులు వచ్చారండి. ఆ బంధువులు ఎవరో కాదు, వీళ్ళే ఈ రామచిలకమ్మలే. అంటే బంధువులు అంటే మరి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే కదా, సేమ్ అంతే ఇవి కూడాను. మేమేమి పెంచుకోవాలని అలా అని ఏమీ తీసుకురాలేదు, అనుకోకుండా అవి మా దగ్గరికి వచ్చినాయి. సరే, 4 రోజులు కొంచెం అవి ఎగరగలిగే శక్తి వచ్చి వాటంతటా అవి తినే వరకు ఉంచుదాము అని అనుకుంటున్నాం. మరి ఏం చేస్తాయో, ఇంకా అందుకే ఈ బాస్కెట్ దొవి బాస్కెట్లో పెట్టి అలా పెడుతున్నాము. అప్పుడప్పుడు బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నాం. నిన్నే కదా వచ్చింది, ఏం పెట్టాలో కూడా తెలియదు వీటికి. ఇవి ఎలా వచ్చినాయి అంటే, మాకు పొలంలో 1-2 నెలలు, ఈ 2 నెలలు పొగాకు తోటలు ఉన్నప్పుడు 2 నెలలు మకాములు ఉంటారు, వేరే ఎక్కడి నుంచో వచ్చి బంటాకే ఉంటారనమాట. వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ ఉంటారంట, వాళ్ళు ఇంక ఎప్పుడు వేటేనంట. వాళ్ళకి మధ్యాహ్నానికి పని అయిపోద్దిగా పొలంలో, ఇంక మధ్యాహ్నం నుంచి అదే ఎరకలో ఎవరో అన్నా అంటారు ఈయన, ప్రతి సంవత్సరం వస్తారు అలాగా. ఇంకా వాళ్ళకి ఇంక మధ్యాహ్నం నుంచి వాళ్ళ పట్టుకెళ్ళిపోవడం అంట, ఉడతలు పిల్లులు ఏమున్నా తెచ్చుకుని తింటారంట. అలా ఈ చిలకలు, తాబేళ్ళు కూడాను. నేను అలా 2-3 సార్లు తాబేళ్ళు తెస్తే, బాబోయ్ ఎందుకు వాళ్ళు వచ్చారంటే మన చెరువుల్లో ఎక్కడ, మాకు చెరువుల్లో అది తాబేళ్ళు ఉంటాయంట, వర్షాకాలం అది బాగా కనిపిస్తాయి, ఇటువంటి టైంలో పెద్ద కనిపించవు. తాబేళ్ళు కూడా ఏమీ ఉంచరంట అసలు. అలా ఏదున్నా తెచ్చుకుంటూ ఇంక తినేయడం ఆ టైప్లో ఉంటారంట వాళ్ళు. ఇదేంటంటే ఈ పిట్ల గొడవ ఏంటంటే, చిలకలు ఎవరో అడుగుతారంట, చిలకలు పిల్లలు కావాలి ఉంటే మరి వాళ్ళకి ఎప్పుడు ఇదే పని మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి కాంటాక్ట్స్ అవి ఉంటాయి కాబోలు. ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారంట. అది చూడండి, అసలు వీటిలో ఒకటి కొంచెం పెద్దగా ఉంది, అది కొంచెం పౌరుషంగా ఉంటుంది. ఏళ్ళు ఇలా పెడుతుంటే మీదకే అదిగో ఎంతలా ఉంటుందో చూడండి, అది కొంచెం పెద్దగా ఉంది. ముందుది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కొంచెం బాగా తింటుంది. అదైతే అస్సలు మనం ఏదన్నా పెడుతుంటే ముందు చెయ్యే పట్టుకుంటుంది, భయం వేస్తుంది అనమాట. ఆ పళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయంటే, పళ్ళు అంటే ఐ మీన్ ముక్కులు, వాటి ముక్కు చాలా షార్ప్గా ఉంది. అందుకే తింటుంటే సౌండ్ వస్తుంది. ఎవరైనా దగ్గరగా గమనించారో లేదు, ఎప్పుడైనాను చిలకలు తింటున్నప్పుడు టప్ 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 అని సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఆ ముక్కులు ఆ పైది కిందది గుచ్చుకుని ఒకదానికోటి తగిలి అలా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, అదే చెప్తున్నాను కదా, వాళ్ళు పట్టుకుంటారంట, వాళ్ళకి చెప్తారంట ముందేను మాకు ఇలా కావాలని, లేకపోతే వీళ్ళు పట్టుకుంటే వాళ్ళకి చెప్తారంట. ఎలాగ ఈ చిలకలు అంటే చిన్న చిన్నవి ఎక్కడుంటాయి చిలకలు, మామూలుగా గుళ్ళు ఎక్కువగాను కొబ్బరి చెట్లు త్వరలో ఉంటాయి కదా, మనకి వుడ్ పెక్కర్స్ ఉంటాయి, అదే వడ్రంగి పెట్లు ఉంటాయి కదా, అవి గూళ్ళు చేసేసి వదిలేస్తా ఆ త్వరలోనా, లేకపోతే తలకాయలు తీసేసిన తాడి చెట్లు ఇటువంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి కదా చిలకలు గూళ్ళు పెట్టుకుని. ఎంత అమాయకంగా చూస్తుందో చూడండి అసలు, నాకైతే ఎంత జాలేసిందో పాపం అనిపించింది ఆ పిల్ల తల్లి దగ్గర ఉండే పిల్లల్ని తీసుకొచ్చి ఇలాగా. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ త్వరల్లో ఏంట తీసేసి చిన్న చిన్న పిల్లలంట ఏం చెప్తున్నారు, అయ్యబాబు అలా ఎలా తీనిస్తున్నారంటే మనం ఏం చేస్తాము ఇంకంతే వాళ్ళు అని చెప్తున్నారు. అసలు కొన్నిటికైతే పైన కలరు రాలేదంటే చర్మము ఏమీ రాలేదు, చాలా చిన్నగా ఉన్నాయంట. 1 రోజు 2 రోజులు ఉంటాయి, వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారని చెప్తున్నారు. పైగా వాటిల్లో ఇవి 2 కొంచెం పెద్దవి అంటే, ఒకవేళ అవి తెచ్చినా మనం వాటిని సేవ్ చేయలేం కదా, ఇంక సరే అని వదిలేశారు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి అంటుంటే తెండ అయితే మనం కొంచెం చూసి ట్రై చేసి వాటిని ఏమన్నా 1 వారం రోజులు ఉంచగలిగితే ఉంచి తర్వాత వదిలేద్దాము అన్నమాట. అంటే తీసుకొచ్చారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుద్ది, వాళ్ళు రావడం ఏవో ఒకటి తాబేళ్ళు, నిరుడైతే తాబేళ్ళు 4-5 తాబేళ్ళు తీసుకొచ్చారు అలా ఇంటికి. మేము ఇంటి దగ్గర నేను ఒకటైతే ఈ మధ్య వరకు కూడా కనపడింది, తర్వాత కనపడలేదు, ఇంకా అలా అలా వెళ్ళిపోయినాయేమో అనుకున్నాం. అంటే ఇంట్లో బంధించి పెంచకూడదు కదా ఏదైనాను, కొన్ని రోజులు అలా డ్రమ్లో అది వేసాను, కానీ సరే కింద మొక్కల్లో ఉంటుంది అదే తిరుగుద్దులే అని చెప్పి నేను ఇంకా వదిలేశాను. అయితే ఒకసారి మధ్యలో కనిపించింది, ఒకసారి కుండీలో దేంట్లోని మట్టిలో అడుక్కెళ్ళిపోయి ఉంది, తర్వాత మళ్ళీ కనిపించలేదు. అలా వాళ్ళు ఏవో ఒకటి తేవడం, వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఫోన్లు కాంటాక్ట్స్ బాగా ఉంటాయి కబుర్లు, వీళ్ళు ఏం చేస్తారంటేనంటే ఈ చిన్న చిన్న చిలకలను తీసుకెళ్ళి రాగి ఏం పెడతారంటే, నేను గూగుల్ సెర్చ్ చేస్తే మన జావ టైప్లో ఉంది అది, స్పూన్తో పెడతాం చూసాను, రాగిజావ లాంటిది ఏదన్నా పెడతారంట చిన్నట్లు కొంచెం పెద్ద అయ్యే వరకును అని చెప్తున్నారు. పైగా వాటికంటే ట్రైనింగ్ ఇచ్చి
చిలక జోస్యం అది చెప్తారు కదా, వాళ్ళకి అమ్ముతారంట. ఇతను ఎంతకు అమ్ముతున్నాడు అంటే, నేను జత 100 రూపాయలు అంట. అంటే చూడండి, వాడు కనీసం 10 పిల్లల్ని తెస్తే 1000 రూపాయలు వస్తాయి కదా, అందుకని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారనమాట. ఒక టైంలో అయితే మా పొలంలో అవేంటి పిల్లులు, పునుగు పిల్లులు అంటారు కదా, వెంకటేశ్వర స్వామికి పునుగు తైలం రాస్తారు అలా అని అంటారు కదా, అలా పునుగు పిల్లులు పిల్లలు ఉన్నాయంట. పునుగు పిల్లు చచ్చిపోయిందంట, 4 పిల్లలు. వాళ్ళు ఫోన్ చేసుకుని ఫొటోస్ కూడా తీసుకుని వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారంటే, మా పొలంలో ఉన్నాయంట అలా పెడుతుంటే. అయితే అవి తల్లి చచ్చిపోయింది పిల్లలు ఉన్నాయని చెప్పి అలాగే తెచ్చారు. తెస్తే 4 గిట్లను మేము 3 కొద్దిగా సిరంజి అది పెట్టి అలా అలా ఎలాగో పాలు కొంచెం పోసి అరటిపళ్ళు బాగా తినేవి అలా పెట్టి ఇంకా వదిలేసాం. తర్వాత చాలా రోజులు కొబ్బరి చెట్టు మీద అది కూడా కనపడింది. మరి ఇంకా తర్వాత ఏమైనాయో తెలీదు. ఇక ఈ చిలకల సంగతి వస్తే వాటికి ఏం పెట్టాలి ఏం తెలుస్తుందండి, పాపం ఎంత చిన్న పిల్లలు కదా. అమాయకంగా ఎలా అనిపించిందో నాకు, తల్లి దగ్గర ఉన్న పిల్లల్ని మనం ఎవరికైనా పాపమే కదా చిన్నపిల్లల్ని అలా తీసుకొచ్చి అలా చేయడం. అవి చిలకలు అరుస్తూ ఉంటాయి కదా, చిలకలు మాకు చుట్టూ పొలాల మూలన చిలకలు అరుపులు అవి వినిపిస్తూ ఉంటాయి. అవి అరుపులు వినిపిస్తుంటే అవి కూడా అరుస్తుంటే తిరుగుతున్నాయి. అంటే వాటి తల్లి పిలుపు వాటికి తెలుసు కదా, అవి అలా పిలుస్తుంటే అక్కడ ఎక్కడో మామిడి చెట్టు మీద ఉన్న చిలక కూడా వీటి పిలుపులకి రెస్పాండ్ అయ్యి అది కూడా అరుస్తుంది. అంటే చూడండి ఎంత కమ్యూనికేషన్ పక్షుల్లో కూడా వాటికి ఉంటుంది కదా. అలాగా మనకి ఎలా ఉంటుందో, ప్రాణం ఉన్నా దేనికైనా అలాగే ఉంటుంది కదా. చాలా జాలేసింది అసలు వాటిని అలా అరుస్తుంటేనే. సరే అని మనం ఇప్పుడు వదిలేసామంటే అవి ఎక్కడికి వెళ్తే వాటికి గట్టిగా రెక్కలు కూడా రాలేదు. అవి అరుస్తుంటే పైన కాకులు చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి. 4-5 కాకులు తిరిగినాయి అనుకున్నాను నేను. కాకులు ముందు కదండి కాపలా కాస్తాయి, బాగా గూళ్ళో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని గుడ్లని తినేస్తాయి. నేను బాగా చాలాసార్లు చూశాను అలాగా. అంటే మాకు ఇంటి చుట్టూ చెట్లు అవి ఉంటాయి కదా, అందుకని తెలుస్తాయి. వీటికి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని ఎన్ని రకాలు. వాటికేమో గట్టిగా తినడం రావట్లేదు. అత్తిపండు మజ్జిగ కోసి అదే కొంచెం గుజ్జులాగా తీసి పెడుతుంటే ఒకటి పర్వాలేదు బాగానే తింటుంది, ఇంకొకటి అయితే నన్ను చాలాసార్లు ఏళ్ళు కొరికేస్తుంది. అమ్మో చాలా చాలా షార్ప్గా ఉన్నాయి అసలు. వాటి కాళ్ళు కూడా గోళ్ళు అయితే గుచ్చుకుపోతున్నాయి చెయ్యి మీదకి వచ్చినాయి. అంటే సరే అని నేను అదొది బాస్కెట్ చిల్లుల్లో కర్ర పెడుతుంటే దాంట్లో నిలబడి ఉంటున్నాయి అన్నమాట. ఇలాగే పైకి వచ్చి అవి పాపం ఎలా అరుస్తున్నాయో చాలా బాగా వచ్చింది నాకైతే. ఏం చెయ్యాలి, మనం ఏమీ చెయ్యలేము. సరే అని వదిలేస్తే అవి ఇక్కడ 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 తిరుగుతాయి. ఏదో ఒకటి రాత్రి టైంలో కొంచెం పిల్లులు ఇటువంటివి ఉంటాయి కదా చెట్టు మీద ఉంటే అయిపోతాయి. ఇంకా సరే ఒక వారం మనం పెంచగలిగితే ఇలా ఏమన్నా కొంచెం తిన్నా చాలు. టమాటా ఒకటి దాంట్లో జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్కి జ్యూస్ బాగా లాక్కుంటుంది కొంచెం ఎక్కువగా నేను ఆ జ్యూస్ ఒకటి తింటుంది. ఇంకా ఇలాగే అత్తిపండు గుజ్జు నేనైతే ఇలా తల గట్టిగా పట్టుకుని అన్నం మెతుకులు అవి కూడా పెడుతున్నాను. అది తినలేదు కానీ ఇది తింది అత్తిపండు గుజ్జు. దీని గుజ్జు అది నాకేస్తుంది చూసారా, మరి సీనియారిటీ అనమాట. దీని మీద కొంచెం పెద్దది కదా, దాని సీనియారిటీ అంతా చూపిస్తుంది. సరే అది నాకుతుంది కదా అని చెప్పి నేను కొంచెం పెడదామంటే కాదంట, తిందంటామండి. నోరు ఇలా నా మీదకి నా వేళ్ళు పట్టేసుకోవడానికి చాలా గట్టిగా గిరిగిపోయింది నా వేలు మాత్రం. యువతలది పాపం చిన్నది కొంచెం బాగానే తింటుంది, పర్వాలేదు. అది అదైతే అసలు తినట్లేదు. అది అరుస్తుంటే ఇది కూడా ఫాలో అవుతుంది అలా, దాని వెనకాల ఇది వెళ్ళిపోతుంది. సరే 4 రోజులు ఈ బొట్లో ఇలా బాస్కెట్లో ఉంచేసి పైన మూత పెట్టి జాగ్రత్తగా ఉంచుదాము. ఉంచితే పగలు కొంచెం ఇలా వదిలేసిన, రాత్రులు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి ఉంచుదాం. ఒక 10 వారం ఉంచగలిగితే 10 రోజులు ఉంచుదామనే ఉంది నాకైతే. మామూలుగా అయితే చిలకల్ని పెంచుకోకూడదు అంటారు, అదే అసలు ఏ పక్షినైనా మనం బంధించి ఉంచకూడదని చెప్తారు కదా. అవి స్వేచ్ఛగా అలా తిరిగేవి కదా, వీటినైనా బంధించకూడదు అంటారు. చూడండి రామదాసులో చెప్తారు కదా, దానికి అలా చిన్నపిల్లలకు పెట్టినట్టు ఇలా గొంతు పట్టుకుంటే నోరు తెరుస్తుంది అలా కూతున్నాను నేను నోట్లో. నాకైతే చిన్నపిల్లలే గుర్తొస్తున్నారు అది తింటాం చూస్తుంటే. ఇలా పట్టుకుంటుంటే అప్పుడు నోరు తెరుస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే అలాగే పెడుతున్నాను, అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు అలా ఖాళీగా ఉన్నాను అని అనుకున్నప్పుడు అలా తీసుకొచ్చి కొంచెం ఏదో ఒకటి పెడుతున్నాను అనమాట. తింటుంటే ఎంతో కొంత కొంచెమైనా ఏదో ఒకటి పెట్టగలగాలి కదా అని, మనం ఉంచినందువల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా అలా అయితే అని గుర్తొచ్చినప్పుడు అలా కొద్ది కొద్దిగా ఏదో ఒకటి పెడుతున్నాను. అసలు ఆ వేళ్ళు ఉన్నాయి, అసలు చుక్కుపోతున్నాయి అవి.
చాలా షార్ప్గా ఉన్నాయి. అంతట్లా నాకైతే మంట కూడా వచ్చేసింది, అంత షార్ప్గా ఉన్నాయి. ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేకపోయాను. పెంచుకునే వాళ్ళందరూ ఏం అది అసలు అయితే పెంచుకోకూడదు అంటారు. చాలామంది పంజరంలో పెట్టి అది పెంచుతారంటారు, పెంచుకోకూడదని చెప్తారు. రామదాసు సినిమాలో నాగార్జున రామదాస్ సినిమాలో చూపిస్తారు కదా, అది చూపించడం అంటే వాళ్ళు ఏదో మూవీ కోసం చూపించారని అనుకున్నా మామూలుగా కూడా చెప్తారు పంజరంలో పెట్టి పక్షులను అది పెంచుకోకూడదని. చాలామంది పెంచుకుంటారు. కాకపోతే నాకైతే బర్డ్స్ అంటే ఇలా దగ్గరగా చూడటం, వాటికి అలా చెయ్యడం అది చాలా ఇష్టం నాకు. మనం పెంచుకోకూడదు అని అంటారని నేను పెంచుకోను, కానీ లేకపోతే ఇటువంటివి ఉంటే ఏదన్నా ఒక చిన్న కేజీ లాంటిది పెట్టి ఉంచుకోవచ్చు కదా, కానీ పెంచకూడదు కదా. ఎందుకు వీటిని మనం స్వేచ్ఛగా వదిలేద్దామని చెప్పి నేను, రెక్కలు ఉన్నాయి కదా ఎగిరిపోవట్లేదు, కాస్త నడుస్తున్నాయి. ఇంకా అందుకని బయటకు తీసుకొచ్చి ఉంచుతున్నాను. కొంచెం ఒక వారం రోజులు వాటికి శక్తి వచ్చిందంటే అవి ఎగిరిపోతాయి ఖచ్చితంగా. కొన్ని ఎగిరిపోతాయి ఎగిరిపోతాయిలే, మనం కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఎలాగైనా సరే తీసుకొచ్చినందుకు అది అలా సేవ్ చేస్తే కనీసం రెండింటినైనా నేను సేవ్ చేశాను కదా అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. క్యూట్గా బాగున్నాయి పాపం అవి, ఇలా ఇలా తల తిప్పుకుంటా మెడ తిప్పుకుంటా చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది. అయ్యో పాపం వాళ్ళ అమ్మలేదు కదా దగ్గరలో పాపమే అనిపిస్తుంది అసలు అలా చూస్తుంటే. నేను దీన్ని మాత్రం రెచ్చగొడుతున్నాను, కొంచెం తల మీద ఇలా ఇలా అంటే నోరు పెడుతుంది అనమాట. ఒక్కొక్కసారి కొంచెం ఒక 2 మినిట్స్ నాకు వాటిని చూస్తుంటే అప్పుడప్పుడు మధ్యలో వచ్చి వాటిని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట, ఇవి ఏం చేస్తున్నాయి అని చెప్పి. ఇలా వదిలేస్తే మాత్రం అలా వెళ్ళిపోతున్నాయి, నడుచుకుంటాను. నడుచుకుంటూ వాటికి ఉన్న చిన్న రెక్కలకి ఇంకా ఎగరడానికి బలం సరిపోవటం లేదనమాట, అందుకని ఇంకా అలా నడుస్తూ తిరుగుతున్నాయి. సరే ఎన్ని రోజులు ఇలా కనీసం వారం అనుకుంటున్నాను, పెంచగలుగుతానేమో అని అనుకుంటున్నాను. మరి ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా చెప్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.